నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎస్సీసీగా పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఆదేశాల మేరకు రమేష్ కుమార్ ను పునర్నియమిస్తున్నట్లు గవర్నర్ పేరిట ఆ రాష్ట పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ జారీ చేశారు అయితే ఈ నోటిఫికేషన్ సుప్రీంకోర్టులో రాష్ట ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో వచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం జరిగింది హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమిస్తున్నట్లు గవర్నర్ పేరిట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ విడుదల చేశారు ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసి హైకోర్టు ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందించిన గవర్నర్ నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దర్శి నీలం సాహ్నీకి లేఖ రాశారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదిస్తూ తనను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ జీవోలను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునర్ నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మే ఇరవై తొమ్మిదిన తీర్పు తీర్పునిచ్చింది కానీ రాష్ట ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వుల అమలుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలుపరిచేలా ఆదేశించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్ కు సూచించింది కోర్టు ఆదేశాల మేరకే ఇటీవల రమేష్ కుమార్ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు తనను కలిసి వినతిపత్రం సమర్పించిన రెండు రోజుల్లోనే గవర్నర్ నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునర్నియమించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది హైకోర్టు ఆదేశాలపై ఇప్పటికే సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట ప్రభుత్వం ఎస్ఎల్పీ తుది తీర్పునకు లోబడే ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసింది